రోజు అయితే ఫాదర్స్ డే. సో నేను ఫాదర్స్ డే కోసం 5 gifts అయితే మా ఫాదర్ కోసం ఇవ్వబోతున్నాను. సో ఆ గిఫ్ట్స్ నేను మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ గిఫ్ట్ ఏంటిదంటే గ్రీటింగ్ కార్డ్. సో లెట్స్ గో ఫ్రెండ్స్. నౌ ఐ యామ్ రైటింగ్ దట్ ఈస్ దట్ యు ఆర్ ద ఓన్లీ రియల్ సూపర్ హీరో. నౌ ఐ యామ్ డ్రాయింగ్ మై సూపర్ హీరో డాడ్. సో వై ఐ లైక్ మై ఫాదర్ డు యు నో? బికాస్ మై ఫాదర్ బ్రింగ్స్ మీ లాట్ ఆఫ్ టాయ్స్. నాట్ ఓన్లీ టాయ్స్, హీ టేక్ కేర్ అబౌట్ మీ. డాడీ నాకు చాలా స్టోరీస్ చెప్తాడు నేను పడుకునేటప్పుడు. హీరో స్టోరీస్ చెప్తాడు, మోరల్ స్టోరీస్ చెప్తాడు. అందుకే మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా మీ ఫాదర్ ఇష్టమా? ఇష్టమైతే కామెంట్లో లైక్ చేసి చెప్పండి. మై సూపర్ హీరో డ్రాయింగ్ ఇస్ కంప్లీటెడ్. నౌ ఐ యామ్ రైటింగ్ హ్యాపీ ఫాదర్స్ డే. నౌ ఐ యామ్ కలరింగ్ ద సూపర్ హీరో. ఫస్ట్ వన్ ఈజ్ ఐ యామ్ కలరింగ్ విత్ రెడ్ కలర్. సూపర్ హీరోస్ మనల్ని ఏ ట్రబుల్లో ఉన్నా మనల్ని వచ్చి సేవ్ చేస్తాడు. మన ఫాదర్ కూడా అంతే, ఏ ట్రబుల్లో ఉన్నా మనల్ని వచ్చి సేవ్ చేస్తారు. డాడీ నాకు హోంవర్క్లో ఏదన్నా క్వశ్చన్ రాకపోతే ఈజీ మెథడ్లో నాకు చెప్తాడు. అప్పుడు నేను ఈజీగా రీడ్ చేయడానికి ఉండిద్ది అని. కొన్నిసార్లు నేను ఎప్పుడైనా తింగరి పని చేస్తాను కదా, అప్పుడు మమ్మీ తిట్టడానికి వస్తే మా డాడీ పక్కకి తెచ్చి మాకు జోక్స్ చెప్పి నవ్విస్తాడు. అందుకే నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. మీ డాడీ కూడా అలానే చేస్తాడా మీ మమ్మీ తిట్టేటప్పుడు? కామెంట్లో మెన్షన్ చేయండి మీ డాడీ కూడా అలానే చేస్తే. నేను బ్లూ కలర్తో సూపర్ హీరో డ్రెస్ కలర్ చేస్తున్నాను. ఈ ఫాదర్స్ డేకి ఏం గిఫ్ట్స్ ఇస్తున్నారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హీరోకి బ్లాక్ కలర్ హెయిర్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సూపర్ హీరో డ్రాయింగ్ అయితే అయిపోయింది, నేను పక్కనున్న స్టార్స్ని అయితే కలర్ చేస్తున్నాను. ఫస్ట్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మ్యాచ్ బాక్స్లో దీన్ని ప్యాక్ చేసేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఫోల్డ్. ఇప్పుడైతే దీన్ని డెకరేట్ చేసుకున్నాను, ఇలా పెడితే బాగుంటుంది కాబట్టి. సో నేను గ్రీన్ పేపర్ తీసుకున్నాను, మీరు మీ చాయిస్ కలర్ తీసుకోవచ్చు. గ్లూ పెట్టుకుంటున్నా, మీ దగ్గర గ్లూ లేకపోతే ఫెవిస్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీన్ని ఇలా నార్మల్గా కలర్ పేపర్తో రోల్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఈ డబ్బాలో అయితే ఈ కార్డ్ని కట్టేసుకో. ఇప్పుడు నేనైతే స్టార్ట్ తీసుకున్నా,
మీ దగ్గర గ్లిటర్ పేపర్ లేకపోతే మీరు నార్మల్ పేపర్తో డ్రా చేసి గమ్తో స్టిక్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఓపెన్ స్పెల్లింగ్ ఇక్కడ నేను వస్తున్నాను. ఓపెన్ నా ఫస్ట్ గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. సో సెకండ్ గిఫ్ట్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ గిఫ్ట్ పక్కన పెట్టాం. సెకండ్ గిఫ్ట్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు హ్యాండ్. మా తమ్ముడు చేయలేడు, ఎందుకంటే 1 ఇయర్ బేబీ కదా, చేయలేడు కాబట్టి వాడి గిఫ్ట్ నేనే చేసేస్తున్నా. సో ఫస్ట్ అయితే నేను క్రిషిక్ మా తమ్ముడు హ్యాండ్ తీసుకున్నాను. దాన్ని నేను షేప్తో కట్ చేస్తున్నాను. మీరు మీ హ్యాండ్ అయినా మీ బ్రదర్ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ సిజర్స్తో ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని ఇది రోల్ చేసుకొని నేను హాఫ్ రోల్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసుకుంటా వెళ్ళా. ఓకే, అయిపోయింది, ఫినిష్. సో అది అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో అందుకు ఇది. సో ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ని తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఈ గమ్ తీసుకోవాలి. సో దీనికి స్టిక్ చేసుకుంటా అయిపోయింది. సో ఇక్కడ కూడా గమ్ పూసుకుంటా. రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ నేను స్మైల్ చేస్తా, ఇక్కడ ఏమో హ్యాపీ ఫదర్స్ డే అని రాస్తాను. ఇక్కడ ఏమో నేను ఐ లవ్ యూ సో మచ్ అని రాశాను. ఓకే, ఇది కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను టీషర్ట్ పెడతాను. టీషర్ట్ మమ్మీతో బయటికి వెళ్ళి నేను ఇది కొనుక్కొచ్చుకున్నాను. మమ్మీ రేపు ఫాదర్స్ డే కదా అని చెప్పి మా డాడీ ఎక్కువ హెల్తీగా అవ్వడానికి కిస్ మీ. సో ఇది ఇక్కడ పెట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే ఇది ఆల్మండ్ చాక్లెట్స్ మా డాడీ ఇంకా హెల్తీ అవ్వడానికి. ఓకే, ఇది మా డాడీ ఫేవరెట్ పెన్ చూస్తాను. ఇది హాట్ సింబల్స్, నేనైతే హాట్ సింబల్స్తో కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఫస్ట్ పెన్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ పెన్ ఇది. ఓకే, మీకు నచ్చిందా? ఓకే, ఇప్పుడు ఇది లోపల పెట్టేసుకున్నాం పక్కకి. ఇది నేను చేసిన గిఫ్ట్, ఇది మీరు చూసే ఉంటారు కాబట్టి ఇది నేను ఇక్కడ పెడుతున్నాను. ఇది మా తమ్ముడి గిఫ్ట్. సో ఇది జస్ట్ ఓవర్ హియర్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడేమో ఇది. నెక్స్ట్ ఇది గణేశుడిది ఫోటో. గణేశుడి ఫోటో ఎందుకో తెలుసా? అసలు మా డాడీ ఫేవరెట్ గాడ్. సో మా డాడీ ఫేవరెట్ గాడ్ అని సర్ప్రైజ్గా ప్రింటింగ్ అవుట్ తీసి పెట్టేశాను. చూసారు కదా వినాయకుడు?
ఎలా బ్యూటిఫుల్గా ఉన్నాను నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిఫ్ట్ రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఈ ఫాదర్స్ డే అనేది స్టిక్ చేస్తాను. చేసేసాను. సో మీరు కూడా మీ ఫాదర్స్ డేకి ఏమి ఇస్తున్నారో కామెంట్లో చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్.